జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ ఆధ్వర్యంలో సుజల కార్యక్రమంలో భాగంగా తొట్లకొండ వద్ద గల నేత్ర విద్యాలయంకు 10,000 రూపాయలతో ఆక్వా వాటర్ ప్యూరిఫైర్ ను డొనేట్ చేశారు. జేసీఐ జోనల్ ప్రెసిడెంట్ జ్యోతి శ్రీధర్ చేతుల మీదుగా ఈ ఆక్వా ప్యూరిఫైర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ అధ్యక్షురాలు స్వాతి, ఉపాధ్యక్షులు సురేష్, కోఆర్డినేటర్ రంజిత్, జేసీఐ మెంబర్ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ ప్రెసిడెంట్ జ్యోతి మాట్లాడుతూ వికలాంగులకు అందులకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్నట్లు తెలిపారు. జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ అధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ ఇలాంటి వారికి సేవ చేయడానికి ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపుగా 3,000 మెంబర్స్ ఉండేటువంటి మా ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో కూడా జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ అని, జేసీఐ విశాఖ వ్యాలీ అని అలా చాలా చాప్టర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఈ వారం రోజులు సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు ఇండియా లెవెల్లో ఉన్నటువంటి జేసీఐ మెంబర్స్ అందరూ కూడా భారోత్సవాలని చెప్పి రోజుకొక యునైటెడ్ నేషన్స్ గోల్ ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏవో ఒక ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మంచినీటి పరిరక్షణకై అందరం కూడా ఎంటైర్ ఇండియా మొత్తంగా మేము ప్రాజెక్టులు చేస్తున్నాము. దాంట్లో భాగంగా జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ అనే చాప్టర్ స్వాతి అధ్యక్షురాలు దానికి ఈ సంవత్సరం తన ఆధ్వర్యంలో మంచినీటి పథకాన్ని అమలు చేసేటువంటి ఒక మంచి వాటర్ ఫిల్టర్ని ఈ బ్లైండ్ స్కూల్కి డొనేట్ చేయాలనేటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన. అండ్ ఈ వాటర్ ఫిల్టర్ని నా చేత ఇనాగరేట్ చేయించడము, ఈ పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేయడం నిజంగా చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ మూమెంట్ అండి. ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే డెఫినెట్గా చాలా మంచి భవిష్యత్తును వాళ్ళు చూడగలుగుతారు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నందుకు వస్తున్న మెంబర్స్ ముందుకు రావాలి. వీళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది నేత్రదానం చేయండి అనే కాన్సెప్ట్ని ఇంకా విగరస్గా మనం ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి ఎంతోమంది టాలెంటెడ్ పిల్లలు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం మనం కల్పించాలి. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని కూడా చాలా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మరి దీనికి అధ్యక్షురాలైనటువంటి జేసీ స్వాతి రాయతో నేను అభినందిస్తూ ఇంపాక్ట్ 2030 ప్రోగ్రామ్స్కి జోన్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న రంజిత్ షా గారు కానీ, జోన్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గొంప గారు కానీ, వాళ్ళ మెంబర్ సునీత గారు కానీ వీళ్ళందరూ ఎంతో మోటివేట్ చేసి ఒక పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ చూపించగలిగారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతిష్ గారు. సో జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ ప్రెసిడెంట్ అండి. సో ఇక్కడ మాకు అడాప్టర్ స్కూల్ అనే కాన్సెప్ట్ ఉందండి జేసీఐలో. ఆ భాగంగా మేము బ్లైండ్ స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ మేము బ్రెయిలీ లిపి పేపర్స్ని వాళ్ళకి కొనేసి ఇస్తాము. సో వీళ్ళు లాస్ట్ టైం మాకు ఇంటిగ్రిటీ డే నాడు కూడా ఈ పిల్లలు చాలా చక్కగా ఇంటిగ్రిటీ ఓత్ రాశారండి. బ్రెయిలీ పేపర్స్తో అసలు చదవటమే ఎక్కువ అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటే వాళ్ళు దాన్ని రివర్స్ చేసి సో కాన్సెప్ట్ రాసి మరీ చూపించారు. ఆ రోజు వితిన్ సెకండ్స్లో రాసి పెట్టేశారు పిల్లలు. చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఆ రోజునే డిసైడ్ చేసుకున్నాను మనం ఏమైనా వీళ్ళకి తప్పకుండా చెయ్యాలి అని. సో మా ఫెమిపా టీమ్ అంతా కూడా కలిసి సో రెగ్యులర్గా మేము ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేయడం జరుగుతుందండి అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్రెయిలీ పేపర్స్. సో ఎస్పెషలీ ఈసారి మాకున్నటువంటి వారోత్సవాల సందర్భంగా మా రంజేశ్వర సారు చెప్పినటువంటి అడ్వైజర్స్ ప్రకారం సో ఇట్లా ఒక వాటర్ ప్యూరిఫైర్ని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మీరు మేమున్న ఈ 40 మంది చేయగలిగితే అందరూ కలిసి మనం
అలా ఒక చేయి వేస్తే ఇంకా చాలా ఎక్కువ ప్రగతిని సాధించవచ్చు. మీరందరూ కూడా త్వరలో జేసీఐ మెంబర్స్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.